అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్స్ వేదికగా కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సీఎం ప్రయోగాత్మక పథకం కింద డిజిటల్ కార్డుల సమాచారం సేకరణ చేపట్టామని తెలిపారు. పేద కుటుంబాలకు డిజిటల్ కార్డులు రక్షణ కవచమన్న సీఎం దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్లో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డు కోసం 10 ఏళ్ల నుంచి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారన్న సీఎం మెరుగైన విధానంతో పరిపాలన సాగించేలా ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ విధానం రూపొందించామన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పథకాల సమాచారంతో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరుస్తామని సీఎం తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమస్యల ఆధారంగా ముందుకెళ్తామని ముఖ్యమంత్రి వివరించారు. రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, రైతు బీమా లేకపోతే రైతు బంధు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఎక్కడికక్కడ 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, పెన్షన్ కు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, రైతు బీమాకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఒక్క క్లిక్ తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. పైలట్ ప్రాజెక్టు కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామం, పట్టణంలో ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా తాహిర్ కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సర్వేలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రాక్టికల్ గా పరిశీలించడానికి 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 2 ప్లేసులలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కరీంనగర్ నియోజకవర్గం తాహిర్ కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ కుటుంబ సమాచారాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ సాంకేతికంగా కొత్తగా పెళ్లైతే మళ్లీ కొత్తగా ఫ్యామిలీ కార్డు ఇచ్చే విధంగా, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తొలగించే విధంగా యావత్ ప్రక్రియ ఆన్లైన్ లో టెక్నికల్ గా చేయాలనే ఆలోచనతో లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే సాగుతున్న తీరును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ అధికారులకు ఖచ్చితమైన సమాచారం ఇస్తూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రామాణికమని వివరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాల సేకరణ ప్రారంభించారు. అర్హులైన వారందరూ తమ సమాచారాన్ని యంత్రాంగానికి అందించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను అధికారులు నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ 2వ వార్డులో సాగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రయోగాత్మక సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సర్వే పక్కాగా జరిపించాలని అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం రాగిపాడులో డిజిటల్ కార్డుల సర్వేను హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు.